కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే తీర్మార మల్లన్న, అవును, పాత దోస్తు. మరి అటువంటిది ఆయన ఇప్పటికే ఆయనకున్నటువంటి ఆస్తిని అంతా ఇప్పటికే అందించాడు. కోటిన్నర ఏదో ఆస్తి ఉంటే కూడా మరి మీరు అటువంటి ప్రయత్నం కూడా మీరు ఏం చేయలేదు కదా. ప్రజాకర్షణ ఆయనకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అసలు ప్రజాకర్షణ ఆకర్షణ కాదు సార్, ప్రజల తిరస్కరణకు గురయ్యండు తీన్మారు మల్లన్న అనేటోడు. ఊంచుతున్నారు మీద, ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా తీన్మారు మల్లన్నని తిరగనియొద్దు కాదు కదా, వీడు ఓటుతో బుద్ధి చెప్పుదాం, ఒక్క ఓటు వేయొద్దు, చెప్పిన మాట మీద నిలబడలేదు, చేస్తున్న పని చెయ్యలేదు, వ్యవహారం అంతా తన కోసమే తిప్పుకున్నాడు. తను బాగుపడాలని రూపాయి నుంచి మొదలైత అంగిలాగా అన్నోడు. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను వివరాలు మొత్తం. ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పాలక పక్షం దగ్గర చేరి కాంప్రమైజ్ అయిన, ఒక ఓటమిని అంగీకరించిన వెధవేవడనున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే అది తీర్మారు మల్లన్నే నేను డిక్లేర్ చేస్తున్నా. అన్న మాట మీద నిలబడాలి, సమాజానికి మాట ఇచ్చినప్పుడు దానికోసమే జీవించాలి, సాధించి ఫలితాలను అందించినప్పుడు నువ్వు అప్పుడు సమర్థుడివి అని సమాజం అనుకుంటుంది. ఇలా నువ్వు చేసిన మాటలకు చేస్తున్న చేతలకు సమాజం సమాజమే తిరస్కరించి గ్రాడ్యుయేట్ ఓట్లు ఒక్కటి కూడా తనకు వేయట్లేదు. తనకు ఓటం భయం పట్టుకొని ఏ రెడ్డీలనైతే తిట్టిండో, ఏ రెడ్డీలను భయంకరమైన పదజాలంతో తిట్టిండో, ఆ రెడ్డిలను కాలు మొక్కుతున్నా కానీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలోనే పేరుకి ఎవరో ఏ ఫోర్స్ తోటి ఇచ్చిరో ఎందుకు ఇచ్చిరో వాళ్ళ లోపాయకారి పని ఏందో మాకు తెలియదు, కానీ మొత్తానికి జరుగుతుంది ఏంటి, రెడ్డిలే పూర్తి స్థాయిలో తీన్మారు మల్లని ఓడగొట్టడానికి సిద్ధపడ్డరు, ఒక్క ఓటు వేస్తలేరు. కాబట్టి ఇప్పుడు విద్యావంతులని మోసం చేసిపోయిండు, దళిత బహుజనుల్ని మోసం చేసిపోయిండు, మొత్తం ఏదైతే చెప్పిండో దానికి విరుద్ధంగా ప్రవర్తన కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతనికి ఓట్లే పడట్లేదు. ఏదో ఇది లాస్ట్ ఎన్నికరా బాబు, నా జీవితానికే నేను కొలాప్స్ అయిపోయినా ఆల్రెడీ నా తప్పిదాల వల్ల నాకు అసలు అవకాశమే లేదు, అయినా ప్రయత్నం చేస్తూ కలరింగ్ ఇస్తూ తిరుగుతున్న బలవంతపు ప్రచారం జరుగుతుంది, చేసుకుంటుండు సార్. అందుకే అంటావా గెలుస్తానేమో గెలుపు లేదంటే నా శవమే చూస్తా. ఎంత తప్పుడు మాట సార్, ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని. ప్రజలని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తోటి ఓట్లు వేయించుకోవాలనేది కూడా ఇంత దిగజారిపోయిండు ఇతను అని చెప్పేసి కూడా సమాజం మాట్లాడుకుంటుంది. శ్మశానమా ఏందా శ్మశానం, శ్మశానం అనే పదం ఎందుకు వస్తుంది, నీకు భయం జ్వరపడ్డది కాబట్టి శ్మశానం అనే పదం వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఓట్లని విలువలేంటో చెప్పి రాజకీయాలు ఏందో చెప్పి నీకెందుకు ఓటేయాలో చెప్పి ఓట్లు వేయించుకుంటావా, బ్లాక్ మెయిలింగ్ పదాలు వాడతావా, అది వాడుతున్నావు అంటే ఓటమిని అంగీకరించినట్టు. ఓటమిని అంగీకరించిండు, అంగీకరించి వామ్మో చివరికి నేను ప్రయత్నం చేసేట తిరుగుతానంటే ఎక్కడ పోయినా రిజెక్షనే సార్. ఏముంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో క్యాడర్ ఉంటుంది, మెయిన్ స్ట్రీమ్ మెయిన్ లైన్లో ఉన్నటువంటి ఏ నాయకులు సపోర్ట్ చేస్తలేరు, కేవలం ఆ పార్టీలో ఉన్న జస్ట్ ఫాలోవర్స్గా ఉంటుంది కదా సార్ ఒక గుంపు, ఆ గుంపే మీటింగ్లు పెట్టి చెప్తుంది తప్ప. ఆయన మీద ఇంటెలెక్చువల్స్ వదులుతున్నటువంటి వీడియోలు చూడండి, ఆయన మీద విశ్లేషణలు చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ డెబిట్స్ చూడండి, డిబేట్స్, ఇవన్నీ నేను అర్థం చేసుకుంటే నైతికతనే లేదు, నైతికంగా ఓడిపోయాడు, పతనమైండు, రేపు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది సార్.